ఐరన్ బ్రాండ్ లీడర్ గా పేరున్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీకి సంబంధించి కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. కుకట్పల్లి, ఎల్బీ నగర్ నియోజకవర్గాల నుంచి లేదంటే కొడంగల్ నుంచి ఆయన పోటీ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి మదార్ నడిగి. మదార్, గాయత్రి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన పోటీ ఇప్పుడు ఎక్కడి నుంచి చేయబోతున్నారు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో చాలా జోరుగా సాగుతా ఉంది. గతంలో ఎల్బీ నగర్ నుంచా లేకపోతే కూకట్పల్లి నియోజకవర్గం నుంచి అంటే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని చూస్ చేసుకుని అక్కడ నుంచి కంటెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్ విషయానికి వస్తే కొంత రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఈ నల్గొండకు సంబంధించినటువంటి బార్డర్ లో ఉండేటువంటి ఏరియా, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నల్గొండకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి సెటిలర్స్ కూడా చాలా ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఆ గతంలో తను ఎంపీగా పోటీ చేసినటువంటి అంటే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో కూడా ఎక్కువగా ఎల్బీ నగర్ సంబంధించినటువంటి ఎక్కువగా మెజారిటీ ఓట్లు కూడా అక్కడి నుంచి పొందడం జరిగింది. ఇక కూకట్పల్లి విషయానికి వస్తే కొంత టీడీపీ గతంలో టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెటిలర్లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో అక్కడ ఉంటూ ఉంటారు. గతంలో టీడీపీలో ఈయన రేవంత్ రెడ్డి కొంత మేజర్ రోల్ అనేది కూడా కీ రోల్ అనేది కూడా పోషించారు. దాంతోపాటు డివైడ్ అయిన తర్వాత ఆ తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సెటిలర్లు కొంత రేవంత్ రెడ్డికి ఫేవరబుల్ గా ఉన్నారు అనేటువంటి వార్తలు అనేది కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్బీ నగర లేదా కూకట్పల్లి ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు అనేటువంటి చర్చ జోరుగా సాగింది. కానీ నిన్న ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు నిన్న కాంగ్రెస్ లో చేరినటువంటి సమయంలో రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తను పోటీ చేసేటువంటి అంశంలో ఒక క్లారిటీ ఇచ్చారనే దిశగా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొడంగల్ కు సంబంధించి గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. తాను ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ ఎమ్మెల్యే గానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఇప్పటి వరకు కొడంగల్ నియోజకవర్గాన్ని ఏమాత్రం ఉన్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ నుంచే పోటీ చేస్తాను, సీఎం అభ్యర్థిగా ఉంటూ తాను ఇక్కడ నుంచి పోటీ చేస్తాను అనేటువంటి అర్థమచ్చేలాగా తను చేసినటువంటి కామెంట్స్ తోటి ఒక్కసారిగా క్లియర్ అయిపోయాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచే రేవంత్ రెడ్డి మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈసారి కొంత పిసిసికి అధ్యక్షుడుగా ఉండడము, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి రోల్ లో ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే సీఎం క్యాండిడేట్ తానే అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఇప్పటికే తనకు సంబంధించినటువంటి అనుకూలంగా ఉండేటువంటి వారందరూ కూడా నెక్స్ట్ సీఎం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి నెక్స్ట్ సీఎం రేస్ లో ఉంటారు అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్నటువంటి వేళ నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్పష్టతతో ఈ కోడంగల్ నియోజకవర్గం నుంచి మరొక మారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. గాయత్రి, మదార్, అంటే రీసెంట్ గా రేవంత్ రెడ్డి మాటలు చూస్తే అంటే టీడీపీ సానుభూతి పరులను ఇంకొకసారి తట్టి లేపే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను చంద్రబాబే పంపించారు, నేను కాంగ్రెస్ కి కోడలు లాంటి వాడిని అంటూ ఇలా మాట్లాడడం అంటే మళ్ళీ కూకట్పల్లి నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంది అంటారా మదార్? అంటే ఎక్కడైతే టీడీపీ సానుభూతి పరులు ఉంటారు ఎక్కువ? ఖచ్చితంగా తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పెద్ద దుమారం అయితే జరిగింది. గతంలో మొన్న మునుగోడకు సంబంధించినటువంటి ప్రచారంలో తను ఈ వ్యాఖ్యలు చేశారు. తనను చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ లోకి పంపించారు, ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో తనను కాంగ్రెస్ లోకి పంపించింది ఆయనే అనేటువంటి దిశగా ఆయన ప్రకటన చేయడము, కొంత నల్గొండలో టీడీపీకి కూడా కొంత బలం అనేది కూడా ఉంది, గతంలో అక్కడ చాలా కొంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది, కాబట్టి కొంత టీడీపీకి ఉన్నటువంటి క్యాడర్ ను తన వైపుకు తెచ్చుకోవడము, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ సొంత క్యాడర్ ఉంది, రేవంత్ రెడ్డి కూడా కొంత సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది కూడా ఉంది, ఆయనకు ఉన్నటువంటి దూకుడు రాజకీయ వ్యవహారం కావచ్చు లేకపోతే ఆయనకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, వ్యక్తిగతంగా ఆయన ఇష్టపడేటువంటి నాయకుల్ని తన వెంట ఉంచుకుంటూనే తనకు టీడీపీ కూడా కొంత బలమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నాయకుల్ని కూడా దగ్గర చేసుకోవడము లేకపోతే ఆ ఓట్ బ్యాంకును కూడా తనకు అనుకూలంగా మడుచుకోవడం కోసం తను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా కొడంగల్కు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నటువంటి సమయంలో తను చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా తను కొడంగల్ నుంచే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాకపోతే
ఇటు తనకు దూరంగా ఉంటున్నటువంటి వర్గాలను కూడా తనకు దగ్గరగా చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే టీడీపీకి సంబంధించిన కార్యకర్తల్ని నాయకుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే తను ఈ కామెంట్ చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీతో సహా టీడీపీకి ఇప్పటికీ కూడా స్థానికంగా అంటే నాయకత్వం లేకపోయినప్పటికీ గ్రామాల్లో చాలా వరకు కూడా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఆ కార్యకర్తలను కాంగ్రెస్ వైపుగా లేకపోతే రేవంత్ రెడ్డి అనుకూలంగా మార్చుకుంటే అది కొంత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది, వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా అది ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని తన వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆయన కామెంట్స్ ఉన్నాయి గాయత్రి. థ్యాంక్ యూ మదర్.